రాష్ట్రంలో రెచ్చిపోతున్న డెంగీ కేసులు గత ఏడాది కంటే తక్కువే అయినప్పటికీ ఇప్పుడే స్టార్ట్ అయినాయి. సో మొత్తం మీద రాష్ట్రంలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది డెంగీ కేసులు తక్కువగా నమోదైనాయని చెప్పేసి చెప్తున్నారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే డెంగీ కేసులు అనేది ఇప్పుడే స్టార్ట్ అవుతాయి అన్నమాట. రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల పరిస్థితిపై ఈయన సమీక్షించడం అయితే జరిగింది. ఈ విధంగా మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రభుత్వం పూర్తి అప్రమత్తం ఉందని, వాతావరణం వచ్చిన మార్పుల కారణంగా ఈ రోగాలు అయితే వస్తున్నాయని, ఫీవర్ కేసులు అయితే పెరుగుతూ ఉన్నాయని చెప్పేసి ఈయన అయితే అన్నారు. అయితే మరింత అప్రమత్తంగా ఉంటే ఎలాంటి నష్టం జరగకుండా చూసుకోవచ్చు అని చెప్పేసి ప్రజలకు తెలియజేశారు. మలేరియా డెంగీ కేసుల విషయంలో భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, జ్వర లక్షణాలు కనిపిస్తే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి రక్షణ పరీక్షలు అయితే బ్లడ్ పరీక్షలు అయితే చేయించుకోవాలని అన్నారు. డెంగీ మలేరియా వంటి సీజనల్ వ్యాధుల చికిత్సకు అవసరమైన అన్ని మందుల్లో కూడా పల్లె దవాఖానాలు అయితే అందిస్తామని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి హెచ్చరికలు అయితే జారీ చేశారన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, నేను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను మీకు.